టు సాకి ఫ్యాషన్స్. సో సాకి ఫ్యాషన్స్ లో ఎవ్రీడే మనం లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి. మనకి కోటా ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా మనకి ప్యాచ్ వర్క్ స్టైల్లో ఈరోజు వెరైటీ చూడబోతున్నాం. డిజిటల్ స్టైల్లో వస్తుంది, బట్ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1700 rupees కి మాత్రమే ఈ రోజు ఎపిసోడ్ లో శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫస్ట్ శారీ చూద్దామండి. చక్కగా మనకి బేస్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనిపై నుంచి అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ అనేవి రన్ చేస్తూ తీసుకోవడం జరిగింది. సో పైపింగ్ తీసుకుంటే కూడా మనకి చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్. సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి పింక్ అనేది బేస్ తీసుకొని దానిపై నుంచి అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో చెక్స్ హైలైట్ చేశారు. సో ఈ సారీకి కింద బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. చక్కగా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో మనకి మొత్తం కూడా బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. మొత్తం కూడా డాల్స్ అనేవి మనకి హైలైట్ గా తీసుకోవడం జరిగిందండి. మల్టీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు. అండ్ ఈ ప్రింట్ కూడా చూస్తున్నారు కదా, మనకి చక్కగా డిజిటల్ స్టైల్లో వస్తుంది. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా మనకి కింద ఏదైతే ప్యాచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారో సేమ్ అదే స్టైల్లో మనకి పళ్ళు పార్ట్ లో కూడా హ్యాంగింగ్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 8 inches వరకు ఉంటుంది. చక్కగా కాంట్రాస్ట్ అయిన గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ కూడా మనకి ఫ్యాన్సీగా తీసుకోవడం జరిగింది. డిజిటల్ స్టైల్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి డాన్సింగ్ డాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మనకి కంటిన్యూ గా ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్రైట్ గా ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1700 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. పైప్ బోర్డర్ తీసుకుంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఒక 1/2 inch వరకు పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. బేస్ అంతా కూడా యెల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. దానిపై నుంచి అంతా కూడా చెక్స్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు. అండ్ కింద బోర్డర్ ఏదైతే చూసినామో మనకి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ యాప్లిక్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. డాన్సింగ్ డాల్స్ తో వస్తుంది. మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజిటల్ ప్రింట్ లో మనకి బోర్డర్ అనేది హైలైట్ చేశారు. చక్కగా మనకి ఒక 7-8 inches వరకు ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ ప్యాచ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూగా తీసుకోవడం జరిగింది. సో ఈ సారీకి మనం ఏదైతే పళ్ళు పాట్ లో హ్యాంగింగ్ చూస్తున్నామో కింద డాన్సింగ్ డాల్స్ తోనే మనకి పళ్ళు పాట్ లో కూడా ఈ డాన్సింగ్ డాల్ ప్రింట్స్ అనేవి హైలైట్ చేశారు. సారీస్ తో మనకి ప్రింట్ అనేది కంటిన్యూగా సేమ్ ఉంటుందండి, బట్ మిడిల్ లో చెక్స్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి. సో ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా బేస్ అంతా కూడా కాంట్రాస్ట్ అయిన పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మొత్తం కూడా మనకి ట్రెడిషనల్ డాన్సింగ్ డాల్ డిజైన్స్ అనేవి ప్రింట్స్ లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1700 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఈ సారీకి మనం బార్డర్ తీసుకుంటే కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఒక 1/2 inch వరకు ప్యాచ్ బార్డర్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. సారీ బేస్ అంతా కూడా పింక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనిపై నుంచి అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ అనేవి హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. సో ఈ సారీకి కింద బార్డర్ తీసుకుంటే కూడా చక్కగా బేస్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్. దానిపై నుంచి అంతా కూడా మనకి ట్రెడిషనల్ డాల్ డిజైన్స్ అనేవి మనకి హైలైట్ గా డిజిటల్ ప్రింట్ లో తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. చాలా గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా కింద బార్డర్ లో ఏదైతే మనకి 7 inches ఆఫ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ మనకి పళ్ళు పార్ట్ లో కూడా కంటిన్యూగా ఉంటుంది. బ్లౌజ్ తీసుకుంటే కూడా కాంట్రాస్ట్ అయిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్. డాన్సింగ్ డాల్స్ తోనే మనకి చక్కగా ట్రెడిషనల్ డాల్స్ అనేవి మనకి ప్రింట్ లో తీసుకున్నారు. సో ఫ్యాన్సీ బ్లౌజ్ అని చెప్పొచ్చండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 1700 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మన దగ్గర ఇంకొక 2 more కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ తీసుకున్నారు. ప్యాచ్ వర్క్ తీసుకుంటే కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో 1/2 inch వరకు ఉంటుంది. సారీ బేస్ అంతా కూడా 1/2 white కలర్ కాంబినేషన్. దీనిపై నుంచి అంతా కూడా బ్లాక్ చెక్స్ అనేవి రన్ చేస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ఈ సారీకి కింద బార్డర్ ఏదైతే చూస్తున్నామో ఈ బార్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో మొత్తం కూడా డాన్సింగ్ డాల్స్ అనేవి హైలైట్ చేస్తూ డిజిటల్ ప్రింట్ లో మనకి బార్డర్ అనేది క్రియేట్ చేస్తూ తీసుకున్నారండి. చాలా రిచ్ గా హైలైట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. సో ఈ సారీకి మనం పళ్ళు పార్ట్ లో కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో సేమ్ బార్డర్ ఏదైతే కింద చూసామో సేమ్ బార్డర్ మనకి పళ్ళు పార్ట్ లో కూడా హ్యాంగింగ్ లో తీసుకోవడం జరిగింది. యాప్లిక్ వర్క్ స్టైల్ లో వస్తుంది. సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. దీంట్లో కూడా మనకి డాన్సింగ్ డాల్స్ అనేవి డిజిటల్ ప్రింట్ లో తీసుకున్నారు. చక్కగా 1 meter వరకు ఉంటుంది ఫ్యాన్సీ బ్లౌజ్. సో ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1200 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మన దగ్గర ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందండి, అది కూడా చూసేద్దాం. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉందండి. ఓన్లీ 1700 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మన దగ్గర ఇంకొక కాంబినేషన్ ఉందండి, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆ సారీ కూడా చూసేద్దాం.
నెక్స్ట్ సారీ అండి, ఇది కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. చక్కగా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా మనకి ప్రింట్స్ అనేవి కూడా చాలా హైలైట్ గా ఉంటాయి. డిజిటల్ ప్రింట్స్ అండి ఈ ప్రింట్స్. ఏంటంటే మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఈ ప్రింట్ అనేది మనకి అలాగే ఉంటుందండి, పర్మనెంట్ ప్రింట్ అని చెప్పొచ్చు. సో పైపింగ్ తీసుకుంటే కూడా చక్కగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సారీ బేస్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, దీనిపై నుంచి అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో చెక్స్ లైన్స్ అనేవి హైలైట్ చేశారు. సో కింద బోర్డర్ కూడా చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపై నుంచి అంతా కూడా డాన్సింగ్ డాల్స్ అనేవి మనకి మొత్తం కూడా ట్రెడిషనల్ స్టైల్లో ప్రింట్ తీసుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. సో ఈ సారీకి మనం పళ్ళు పాట్ ఏదైతే తీసుకుంటున్నామో చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ లోనే కింద బోర్డర్ స్టైల్లోనే మనకి పైన కూడా రన్ చేసి ఇచ్చారు. మినిమం మనకి 6 to 7 inches వరకు ఇది కంటిన్యూగా ఉంటుంది. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటున్నాం కదండి, చక్కగా కాంట్రాస్ట్ అయిన పింక్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజిటల్ ప్రింట్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. చాలా క్యూట్ గా మనకి డాన్సింగ్ డాల్స్ అనేవి హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1700 rupees కి మాత్రమే ఈ సారీ ఇస్తున్నారు. ఇలాంటి వెరైటీస్ మనకి కేవలం సఖీ ఫ్యాషన్స్ లో మాత్రమే ఈ కాస్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి ఏఎస్ రావు నగర్, హై టెన్షన్ రోడ్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పక్కన కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కి కనుక కాల్ చేస్తే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అండ్ డెఫినెట్ గా మర్చిపోకుండా యూట్యూబ్ లో కూడా సఖీ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎపిసోడ్ లో మనం ఏవైతే సారీస్ చూపిస్తున్నామో ఆ సారీస్ మాత్రమే ఫొటోస్ పెట్టడం జరుగుతుందండి. వేరే వెరైటీస్ కావాలని అనుకుంటే మాత్రం మీ అందరు కూడా డెఫినెట్ గా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్స్, డిఫరెంట్ కలెక్షన్స్ లో, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయండి. కలెక్షన్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో చూసారు కదా వ్యూస్, ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి కోటా ఫ్యాబ్రిక్ లో వస్తాయి. 1700 rupees లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. మరొక ఎపిసోడ్ తో మరిన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను అండి.